ముందుగా పార్టీ అధ్యక్షుడి కింద నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ 19 మంది కార్పొరేటర్ ఉన్నారు విజయవాడ నగరంలో, కార్పొరేషన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పట్టించుకుని నాదురంటూ లేరు. అధికారం ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉంటున్న పేరుకే కానీ సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి అని చెప్పంటూ లేనేలేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎంతోమంది ఉన్నారు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు రంగారెడ్డి చాలామంది ఉన్నారు. అందరినీ కలిసి ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేకంగా అంటే ప్రజల సమస్యలు తీర్చేటట్టుగా ఎంత కలిసికట్టుగా పోరాడుతున్నాం. ఆనాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాణిగారి తోట లాంటి ప్రాంతాల్లో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పట్టాల సమస్యలు లాంటివి పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ రోజున విజయవాడ నగరం చూసినట్లయితే తాత్కాలిక రాజధాని అయింది. అనేక మంది వలసవాదులు ఇతర ప్రాంతాల నుంచి పట్టుకోటు కోసం ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించడం, వీళ్ళ హక్కుల కోసం ఏ రకంగా మీరు పనిచేయబోతున్నారు? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు రాణిగారి తోటలో ఒక గజం కేవలం 100 రూపాయలకే పట్టాలు ఇచ్చారు. అసలు అది దాని తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల్లో మొత్తం అందరికీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి అన్నాడు. ఇవాళ దాకా దాని గురించి పట్టించుకుని దాఖలాలని చెప్పుంటూ లేవు. ఇవాళ విజయవాడ నగరంలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఇళ్ళ పట్టాలు చేసి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు అది మరి ఇచ్చిన హామీని ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నిలబెట్టుకుని పాపం చెప్పండి పోలేదు. అసలు అది ఇవాళ విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి, 3 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ అందరం కలిసికట్టుగా తీసుకుని ప్రజా సమస్యల మీద కూడా పోరాడుతున్నాయి. విజయవాడ అనగానే ఒకప్పుడు ఉద్యమాలకు పుట్టినిల్లు అనే పేరు ఉండేది, ఈ రోజున కాల్ మనీ కానీ కల్తీ వ్యవహారాలకు అడ్డాగా మారిపోయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటు పోలీస్ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చూస్తుంటే సామాన్యులకు భద్రత లేని పరిస్థితి తాత్కాలిక రాజధానిలో ఉందనే ప్రతి పేరు అన్ని చోట్ల కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఏ రకంగా ప్రజలకు బాసటగా వైఎస్ఆర్సీపీని ఉంచబోతున్నారు? ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా సరే, ఏ ఇష్యూ వచ్చినా సరే తప్పకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరు నుంచి ఉంటాం. ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి విజయవాడ నగరంలో ఉంటూ ఇన్ని సమస్యలని చెప్పని సరిగ్గా పరిష్కారం చేయకపోవడం అనేది చాలా బాధాకరం విషయం. అసలు అది నేను చెప్పాను కదా, 3 నియోజకవర్గాల్లో అందరూ కలిసికట్టుగా తీసుకు